మంచి పోషక విలువలుండే ఈ లడ్డూలు ముఖ్యంగా ప్రోటీన్ ఈ ప్రోటీన్ కలిగిన ఈ లడ్డూలని మన ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకొని వాళ్ళకి ప్రోటీన్ అయితే తక్కువగా ఉంటుంది కదండి కాబట్టి ఈ లడ్డూలు తీసుకుంటే చాలా మంచిది వాళ్లే కాదు అందరూ కూడా ఈ మంచి పోషక విలువలు ఉన్న లడ్డూని రోజుకి ఒకటి కానీ రెండు కానీ తీసుకుంటే చాలు దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్ అండి ఇందాక మీకు చూపించినవి ఏంటంటే పుచ్చ గింజలు ఈ పుచ్చ గింజల్ని వేయించుకోవాలండి వేయించేటప్పుడు సౌండ్ టప్ టప్ లాడుతూ సౌండ్ వస్తుంది కదా అలాగా వేయించుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి మాడిపోకూడదు దోరగా వేయించుకోవాలి నేను చూపించాను కదా సిమ్లో మాత్రమే పెట్టి చా ఒక టెన్ మినిట్స్ వరకు అలా వేయించుకుంటూ ఉంటే ఈ విధంగా అవుతాయండి వేగిపోయిన తర్వాత ఈ విధంగా చెరిగేసుకోవాలండి ఎందుకంటే లోపల ఏమైనా చెత్త ఉన్నా బయటకు వచ్చేస్తుంది చాటు ఉంటే ఇంకా బాగుంటుంది లేదా పళ్ళంలో కూడా చెరిగేసుకుంటే ఏమన్నా పొట్టు లాంటిది ఉంటే బయటకు వచ్చేస్తుంది దీన్ని మిక్సీ పట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి చల్లారిపోయినాయి కాబట్టి సులభంగా పౌడర్ అయిపోతుంది ఈ విధంగా పౌడర్ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ అంతా కూడా నేను ఒక పళ్ళెంలోకి వేసుకున్నాను ఇందులో బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయట్లేదండి ఖర్జూరం పళ్ళు ఉంటాయి కదా ఖర్జూరాల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసిన ముక్కలు ఆ పౌడర్లో కలిపేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే యాలకులు అండి యాలకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందని అనుకొని నేను వేస్తున్నాను యాలకుల పొడి వేసేసిన తర్వాత ఆ పౌడర్లో ఈ ఖర్జూరం ముక్కల్ని వేసేసి ఇప్పుడు హనీ వేస్తున్నానండి ఎందుకంటే చక్కగా ఉండ అవుతుంది ఏమైనా స్వీట్నెస్ తగ్గితే కనుక సరిపోతుంది హనీ వేసేసి ఇలా కలిపేస్తున్నాను బాగా కలిపేసిన తర్వాత లడ్డూలు చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఎంత హెల్దీ ఫుడ్ ఇది పిల్లలకు పెట్టండి మీరు ఖచ్చితంగా వాళ్ళు హెల్త్కి చాలా చాలా మంచిది చూసారు కదా లడ్డూలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుల్లో మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోకపోవడం వల్ల మనందరికీ హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయండి మంచి ఆహారాన్ని తీసుకొని మన హెల్త్నైతే కాపాడుకుందాం మన పిల్లల హెల్త్ కూడా మనం జాగ్రత్తగా చూసుకుందాం ఈ విధంగా ఉన్నాయండి లడ్డూలు ఏమీ పిండి పిండిలాగా అయిపోవు చక్కగా స్టిక్కీగా గట్టిగా లడ్డూ లాగే ఉంటాయి నాకైతే ఈ టేస్ట్ చాలా చాలా నచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్